Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayamma Vishayamlo, Jagan, aa sanchalana nirnayam teesukunara. YS Vijayammaku sakshi patrika shock ichindi. Jagan ku vitirekanga Sharmila chestunna vikruta rajakeeyampai Vijayamma maunam paatinchadanni tappu padutu aa patrika kadanam raayadam charchanaya amsamaindi. ఇటీవల షర్మిల మీడియాతో మాట్లాడుతూ జగన్ తీరుపై తమ తల్లి విజయమ్మ కుమిలిపోతోందని కన్నీటి పర్యంతమైంది. అలాగే ఇలాంటివి చూడడానికి తానెందుకు ఇంకా బతికి ఉన్నానా అని విజయమ్మ తల్లడిల్లుతోందని షర్మిల కామెంట్స్ చేశారు. ఇలాంటి కొడుకును చిన్న వయసులోనే ఎందుకు చంపలేదని తన తల్లి అనలేదని షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయమ్మ మౌనవ్రతం పాటించడంపై జగన్ సొంత పత్రిక ఆగ్రహం ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్ను జైలుకు పంపాలనే షర్మిల కుట్రలో తల్లి విజయమ్మ పరోక్షంగా భాగస్వామి అయ్యారని కథనంలో పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది. విజయమ్మ తటస్థతపై నెటిజన్లు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆ కథనంలో చర్చకు పెట్టడం గమనార్హం. సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా విజయమ్మ బదిలీ పత్రాలపై సంతకాలు చేయడం, అలాగే వివిధ సందర్భాలలో షర్మిలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆమె తటస్థ వైఖరిపై జనాలలో అనుమానాలున్నాయని రాయడం ద్వారా తల్లిపై జగన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో చెప్పకనే చెబుతోంది. షర్మిలతో పాటు తన తల్లి విజయమ్మ కూడా తనను తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడంలో భాగం పంచుకున్నారని జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు ఆ కథనమే పేర్కొంటోంది. అలాగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కడప ఎంపీగా తన కుమార్తె షర్మిలను గెలిపించాలని విదేశాల నుంచి వీడియోను విజయమ్మ విడుదల చేయడాన్ని కూడా కథనంలో తప్పుపట్టారు. షర్మిల వైపే తన తల్లి విజయమ్మ ఉన్నారని జగన్ రాసిన లేఖను కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నారో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ఈ కథనం ద్వారా విజయమ్మ తీరును వైఎస్ జగన్ ఎండగట్టినట్లయింది. ఎందుకంటే విజయమ్మ తీరు అనుమానాస్పదంగా ఉందనే కథనాన్ని జగన్ ఆయన భార్య భారతికి తెలియకుండా రాసే ప్రశ్నే ఉత్పన్నం కాదు.